హాయ్, వెల్కమ్ టు ఆర్కే స్టూడియో. ఈరోజు ఒక క్లయింట్కు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పబోతున్నాను. అమెరికాలో ఉండే ఒక వ్యక్తి హెయిర్ ప్యాచ్ పెట్టించుకుందామనేసి ఒక హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి వెళ్ళిండు. అతను ఆ హెయిర్ ఫిక్సింగ్లో అతను పెట్టించుకున్న హెయిర్ ప్యాచ్ కాస్టు 3 లాక్స్, చాలా ఎక్కువ అమౌంట్ పెట్టిండు. అంత అమౌంట్ అవసరం లేదు, సరే అమెరికా కాబట్టి పెట్టిన అనుకోవచ్చు. సరే అంత అమౌంట్ పెట్టి పెట్టించుకుండు, అది వదిలేద్దాం. అతను పెట్టించుకొని ఇండియాకి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా స్ట్రైట్గా ఆర్కే హెయిర్ స్టూడియోకి వచ్చాడు. ఏమైంది, ఎందుకు వచ్చిండు అని మేము చెక్ చేస్తే హెయిర్ ప్యాచ్ కొంచెం అంత కండిషన్లో లేదు. అంత ఎక్స్పెన్సివ్ పెట్టినప్పుడు కండిషన్ లేకపోవడం వల్ల అతను స్ట్రైట్గా ఆర్కే హెయిర్ స్టూడియో రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము దాన్ని చెక్ చేస్తే ఏం లేదు, చిన్న సమస్య, దాన్ని ఏం లేకుండా ఖాళీ ఏం చేసిందంటే దానికి వాళ్ళు చెప్పలేదు, పెట్టి పంపించారు ఎలా వాడాలో చెప్పలేదు. అందుకే ప్రతి ఒక్కరు ఎప్పుడైనా హెయిర్ ఫిక్సింగ్ సెంటర్కి వెళ్ళి హెయిర్ ప్యాచ్ పెట్టించుకునేటప్పుడు తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి, టెక్నీషియన్ అడగండి. టెక్నీషియన్ దగ్గర కానీ అక్కడ ఉన్న మేనేజర్ ఎవరున్నా సరే వాళ్ళ దగ్గర అడిగి క్లియర్గా డీటెయిల్స్ తీసుకొని బయటికి రండి పెట్టించుకొని. ఈ విషయము వాళ్ళు చెప్పకపోవడం వల్ల అతను ఇబ్బంది పడడం జరిగింది. చాలా హెయిర్ ఫిక్సింగ్ స్టూడియోలు క్లయింట్కు ప్యాచ్ పెట్టిన తర్వాత దాన్ని ఎలా వాడాలి అనే విషయం చెప్పట్లేరు. వాళ్ళ హడావిడిలో చేసి ఏదో పెట్టినామా పెట్టి పంపించినామా అన్నట్టు చేస్తారు, తప్పిస్తే దాన్ని ఎలా వాడాలనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మా దగ్గరకు వచ్చే క్లయింట్సే కాకుండా ప్రతి ఒక్కరు హెయిర్ ప్యాచ్ ఎవరైతే పెట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరికి దాన్ని ఎలా వాడాలో అనేది క్లియర్గా అర్థం కావడం కోసం, ఆ క్లయింట్కు ఎదురైన సమస్య ఇంకొకరికి రాకుండా ముందే జాగ్రత్త తీసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం మేము. ఆ క్లయింట్కు ఎదురైన సమస్య ఏంటంటే అతను హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ సెంటర్కి వెళ్ళిండు, హెయిర్ ప్యాచ్ పెట్టించుకుండు, కానీ అతనికి ఎలాంటి దాన్ని ఎలా యూజ్ చేయాలో అనేది అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఇంటికి వెళ్ళిపోయిండు, 3 డేస్కో 4 డేస్కో తలస్నానం చేసిండు. తలస్నానం చేసేటప్పుడు హాట్ వాటర్ యూజ్ చేసిండు. ముఖ్యంగా మెయిన్ దీంట్లో చేయాల్సింది ఏంటంటే తలస్నానం హెడ్ ప్యాచ్ మాత్రం కంపల్సరిగా వేడినీళ్ళతో చేయకూడదు. అదొక్కటి వదిలిపెట్టేసి మిగతా బాడీ మొత్తం వేడినీళ్ళతో చేసుకోండి, ప్యాచ్కి మాత్రం చల్ల నీళ్ళే పోయండి. అలా ఆ విషయం ఒక్క విషయం తనకు తెలియక వాళ్ళు చెప్పక ఒక మిస్టేక్ జరిగిపోయింది. అతనికి ఎదురైన సమస్య ఇంకొకరికి రావద్దని. మీరు ఎక్కడ హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ చేయించుకున్నా సరే ఒకసారి వాళ్ళని క్లియర్గా అడగండి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, సర్వీసింగ్కి ఎప్పుడు రావాలి, తలస్నానం చేసేటప్పుడు ఏమేమి యూజ్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా కనుక్కొని తెలుసుకొని మీరు వెళ్ళి యూజ్ చేసుకోండి. ఆర్కే హెయిర్ స్టూడియోలో ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా మీరు అన్నీ స్టూడియోల్లో క్లియర్గా కనుక్కోండి. ఈ క్లయింటే కాకుండా హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న చాలామంది క్లయింట్స్ ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు పెట్టుకుని పోయిన తర్వాత వాళ్ళకు ఎలా వాడో తెలియక అసలు హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటే ఎంత న్యాచురల్ లుక్ వస్తుందో అంత బెనిఫిట్స్ మీరు పొందలేకపోతున్నారు. ఎందుకంటే దాన్ని చిన్న చిన్నవి మీరు చేయలేకపోతున్నారు, అందువల్ల మీకు న్యాచురాలిటీ రాలేకపోతుంది. ఈ చిన్న చిన్న సమస్యల గురించి మీరు తెలుసుకొని మీరు మూవ్ అయితే ఖచ్చితంగా మీరు ఒరిజినల్ జుట్టు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది మీకు. ప్రతి క్లయింటు హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, 1 వచ్చేసి హాట్ వాటర్ యూజ్ చేయొద్దు. హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హాట్ వాటర్ తగలగానే లోపల ఉన్న మెష్ ఏదైతే ఉందో అది మొత్తం దగ్గరికి అయిపోతుంది. ప్యాచ్ లోపల నెట్తో తయారు చేస్తారు, ఆ నెట్ వేడినీళ్ళు తగలగానే కొంచెం ఇట్లా దగ్గరికి అయిపోతుంది. హెయిర్ కూడా కొంచెం రఫ్ అవ్వడం లాంటిది జరుగుతుంది. ఇది మెయిన్ సమస్య. ఇది దీనివల్ల న్యాచురాలిటీ పోతుంది. అది అలా అయిందనుకో మీకు మెయింటైన్ చేయడం రాదు, దాన్ని కొంచెం దగ్గరికి అయిపోతుంది. మెయిన్ సమస్య అది. హాట్ వాటర్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయకండి. మనం హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత తీసుకోవాల్సిన 2 జాగ్రత్త ఏంటంటే, హెయిర్ ప్యాచ్ పెట్టిన తర్వాత తలస్నానం చేయాలి, చేయొచ్చా చేయాలి అని చాలామంది డౌట్ ఉంటుంది. తలస్నానం చేయాలి, దానిని కూడా ఖచ్చితంగా ఏదైనా షాంపూ కండిషనర్ 2 యూజ్ చేయాలి. ఏ కండిషనర్ వాడాలి, ఏ షాంపూ వాడాలి అనేది డౌట్ చాలామందికి ఉంటుంది. ఏదైనా వాడుకోవచ్చు, ఏ మీకు అవైలబుల్ ఏ షాంపూ అవైలబుల్ ఉంటే ఆ షాంపూ వాడుకోండి. కానీ ఈ షాంపూ వాడేటప్పుడు మాత్రం ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా మన ఒరిజినల్ హెయిర్ ఎట్లా ఉంటుందో అలా తలస్నానం చేస్తా అంటే కొంచెం దీంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తలస్నానం చేసేటప్పుడు మాత్రం ఒక దువ్వెన తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దువ్వెన కూడా ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. ఇలాంటి దువ్వెన ఎలా ఉండాలంటే, ఇది దీనికి మధ్యలో డిస్టెన్సు అంటే దూరం, పనుల మధ్యలో దూరం ఎక్కువగా ఉండాలి. ఈ పైభాగంలో షార్ప్గా ఉండకూడదు, అంటే ఇలా ఉండాలి. ఇలాంటి దువ్వెన తీసుకోండి.
ఇలాంటి దువ్వెన తీసుకొని ఇలా మన హెయిర్ ప్యాచ్ అనుకోండి, ఇది షాంపూ అప్లై చేస్తాం. షాంపూ అప్లై చేసిన తర్వాత ఇలాంటి దువ్వెనతో ఇలా చిక్కులు పడకుండా స్లోగా ఇలా దువ్వండి, ఏ సైడ్కి ఆ సైడ్ దువ్వేసేయండి. ఇలా దువ్వడం వల్ల ఏమవుతుందంటే షాంపూ కూడా మొత్తం కంప్లీట్గా అప్లై అవుతుంది, దీనికి ఉన్న డస్ట్ మొత్తం ఖాళీ దీంతోనే వెళ్ళిపోతుంది మీకు. ఇలా చేసిన తర్వాత దీని మీద నార్మల్ వాటర్ పోసేయండి, నార్మల్ వాటర్ పోసేస్తే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కండిషనర్, షాంపూ అయిన తర్వాత కండిషనర్ తీసుకోవాలి. సేమ్ కండిషనర్ కూడా ఫస్ట్ ఎలాగైతే షాంపూ అప్లై చేసినామో అదేవిధంగా కండిషనర్ కూడా దీనికి అప్లై చేసేసి సేమ్ దువ్వెనతో దువ్వండి. ఇదంతా ఒక 1 మినిట్ ప్రాసెస్, 2 మినిట్స్ ప్రాసెస్ అంతే, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక చిన్న కేర్ అంతే. ఈ యొక్క చిన్న కేర్ తీసుకొని చేస్తే మీకు ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అంతే నాచురాలిటీతో వస్తుంది. ఇప్పుడు తీసుకోవాల్సిన 3వ జాగ్రత్త ఏంటంటే సర్వీసింగ్. మీరు ఎక్కడైతే హెయిర్ ఫిక్సింగ్ చేయించుకుంటారో వాళ్ళు మీకు ఏమైనా సజెస్ట్ చేస్తారో చూడండి. ఎన్ని రోజులకు సర్వీసింగ్కి రావాలనేది వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టైం టు టైం సర్వీసింగ్కి వెళ్ళండి. సర్వీసింగ్కి వెళ్ళడం వల్ల అక్కడ కెమికల్ వాష్ జరుగుతుంది ప్యాచ్కి. అలా కెమికల్ వాష్ జరగడం వల్ల ప్యాచ్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి, న్యాచురల్గా ఫస్ట్ మనం పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ అదే నాచురాలిటీ కంటిన్యూ అవుతుంది. ఈ 3 విషయాలు పాటిస్తే చాలు, మన ప్యాచ్ కూడా ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో అలా మనం చూసుకోవచ్చు. హెయిర్ ప్యాచ్ వల్ల వచ్చే కంప్లీట్ బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే కొత్త క్లయింట్స్కి వచ్చే సమస్యల గురించి మీకు తెలుస్తుంది, మీరు ఎలా దాన్ని మెయింటైన్ చేయాలో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.